ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ఈ జూలై మాసంలో ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుంది, గ్రహస్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి, వాటికి ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి, ఈ అంశాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు, జ్యోతిష్యరత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం గురుగారు. జూలై మాసంలోని కర్కాటక రాశి వారికి గ్రహస్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి? కర్కాటక రాశి అనగానే మనకి పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు. ఈ నక్షత్రాల సమూహం వచ్చేసి మనకి కర్కాటక రాశిలోకి వస్తుంది. ప్రస్తుతం గురుబలం మటుకు పరిపూర్ణంగా ఉందండి, లాభస్థానంలో ఉంది. అలాగే మనకి రాహుకేతులు కూడా తృతీయ భాగ్యస్థానంలో చాలా బాగుంది, కష్టంశీలు నడుస్తుంది. దానివల్ల మిశ్రమే తప్ప అంత చెడు చేయడు. లాభస్థానంలో గురువు ఉండడం చేత లాభం ఏంటంటే, ముఖ్యంగా ఈ ఎలాంటి శుభాలు జరగాలన్నా కూడా సాధారణంగా అంటే మంచి ర్యాంక్ రావాలి, మంచి సీట్ రావాలి, అది కూడా మంచి యూనివర్సిటీలో రావాలి. సో ఖచ్చితంగా మంచి ర్యాంకు, మంచి సీటు, మంచి మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి. అది ఇండియాలో అయినా పర్లేదు, అది ఫారెన్లో అయినా పర్లేదు, ఖచ్చితంగా వస్తుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఉద్యోగం. లాభస్థానంలో గురు ఉండడం చేత ఖచ్చితంగా మంచి ఉద్యోగం వస్తుంది. అలాగే నిరుద్యోగులు అయితేనే ఉద్యోగం మంచిది వస్తుంది, ఉద్యోగస్తులు అయితే ప్రమోషన్స్ వస్తాయి. ప్రమోషన్స్ వచ్చినా కూడా ఇంకా మంచి నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది, బాస్ నుంచి మనన, అలాగే ఫారెన్ టూర్ విజిట్స్, అసైన్మెంట్స్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఉంటాయి. అష్టమశని నడుస్తున్న మొలానే ఉన్నత ఉద్యోగం ఫారెన్లో కూడా రావచ్చు, అయితే వీళ్ళు ఇక్కడి నుంచి అక్కడ పంపించవచ్చు ఒక 6 నెలల కోసం. సో ఇక్కడికి నుంచి వాళ్ళకి 6 నెలలనే పంపించినందుకు స్థానచలన రీచ్ అష్టమశని పంపిస్తుంది. లాభంలో గురువునందుకు వీళ్ళ శాలరీ డబుల్ కానీ ఇంకా శాలరీ ఎక్కువ రావడం కానీ జరుగుతుంది. అలాగే మంచి నేమ్ అండ్ ఫేమ్ కూడా వస్తుంది. అలాగే అవన్నీ పరిసర ప్రాంతాలు కూడా వాళ్ళు చూడగలుగుతారు. అష్టమ శని ఉన్నా కూడా గురుబలం పరిపూర్ణంగా ఉండడం చేత అది మనకి మంచి చేయకూడమే తప్ప నష్టం అయితే ఏం చేయడు. అదే గురువు వీక్గా ఉంటే కనుక అష్టమశని నడిస్తే కనుక చాలా ప్రాబ్లం ఉంటుంది. అలాగే వివాహం కాని వారికి ఖచ్చితంగా వివాహం అవుతుంది, సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. అలాగే వ్యాపారస్తులు కూడా పట్టిందల్లా బంగారం అని చెప్పచ్చు, ఎందుకంటే గురువు చాలా బాగున్నాడు కాబట్టి. అర్ధాష్టమశని కన్నా అష్టమశని చాలా ఇబ్బంది పెట్టేస్తుంది అని అంటుంటారు. అష్టమశని వల్ల ఓన్లీ స్థానచలనం ఉంటుంది. అలాగే భార్య భర్తలు ఉన్నారంటే ఎవరైనా వాళ్ళకి కొంచెం అనారోగ్యం చేకూరేందుకు అవకాశం ఉంది. అయితే గురుబలం బాగుంది కాబట్టి విద్యార్థులకు బాగానే ఉంది, విద్యార్థులకు అత్యుత్తమంగా ఉంది. అందుకే ఉద్యోగస్తులకు కూడా బాగానే ఉంది, విద్యార్థులు. అందుకే ఏంటంటే మీరు ఫారెన్ కూడా ట్రై చేసినా కూడా మంచి యూనివర్సిటీలో వస్తుంది ఖచ్చితంగా, ఎందుకంటే ఈ స్థానచలన అష్టమశని వలన వాళ్ళకి అలా హెల్ప్ అవుతుంది. అదే స్థానచలన ఇదనుకోండి ఇక్కడే రావచ్చు, స్థానచలనం కూడా ఉంది కాబట్టి ఇంకా గట్టిగా ప్రయత్నిస్తే ఫారెన్లో కూడా ఇంకా మంచి యూనివర్సిటీలో వచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే నిరుద్యోగులు కూడా ఉద్యోగం వస్తుంది, ఉద్యోగస్తులు కూడా పట్టింది అలా బంగారం చెప్పుకోవచ్చు. కొంచెం కష్టతరం మీద రావచ్చు అష్టమ శని అంటే, డిలేస్ ఉంటాయండి, శని అంటే డిలే ఉంటుంది అంతే, కానీ ఇవ్వడం మటుకు ఖాయం, కొంచెం ఆలస్యం అవుతుంది కానీ ఖచ్చితంగా వస్తుంది. మరి వివాహం ప్రయత్నాలు ఎవరైనా చేస్తే వాళ్ళకి వివాహ ప్రయత్నం ఖచ్చితంగా చేసుకోవచ్చు, ఎందుకంటే ఆడపిల్లలకి అయితే అష్టమశని నడుస్తున్నందుకు స్థానచలనం అత్తగారింటికి వెళ్ళడం అనేది ఒక పాయింట్. అలాగే మగపిల్లలైనా కూడా లాభంలో గురువు ఉన్నాడు కదండి, సో ఇద్దరికి కూడా అమ్మాయి అయినా అబ్బాయి అయినా లాభంలో గురువు ఉన్నందుకు ఖచ్చితంగా వివాహం కాని వారికి వివాహం అవుతుంది. సో ఖచ్చితంగా అంటే ఏదైనా మానవ ప్రయత్నం అండి, 100కి 100% మానవ ప్రయత్నం చేసిన రోజే అవుతుంది. నేను వివాహం చేసుకోవాలి అని అనుకుంటున్నాను, ఖచ్చితంగా అనుకోవాలి, అనుకోకుండా మా పేరెంట్స్ చూస్తున్నారు సర్లే చూద్దాం అని మీరు అనుకుంటే అవ్వదు, అది ఎన్నేళ్ళైనా అవ్వదు. మీరు 100% అనుకున్న రోజే మీకు వివాహం అవుతుంది, అప్పుడు గురుబలం లేకపోయినా కూడా అవుతుంది. అందుకే సంకల్ప బలం అంత గొప్పదండి. సో సంకల్ప బలం లేకుండా మీరు అన్నిటికీ రెడీ అయ్యి ఏదైనా చేసుకుందా అంటే అది ఏం వేస్ట్. రాహుకేతుల పొజిషన్ ఎలా ఉంది? రాహుకేతుల మటుకు మనకి చాలా బాగుంది, ఎందుకంటే తృతీయంలో కేతు ఉన్నాడు, భాగ్యంలో రాహు ఉన్నాడు, సో చాలా మంచిది. ఇందాక కూడా అనుకున్నాం కదా 3, 6, 11 స్థానాల్లో రాహుకేతులు ఎక్కడ ఉన్నా కూడా అత్యుత్తమ ఫలితాలు ఇస్తాడు. సో మరి ఎటువంటి పరిహారాలను వీళ్ళు పాటించుకోవాలి? పరిహారాలు ఇంకా ఫిక్స్ అండి, అష్టమశని కాబట్టి ఈ నెక్స్ట్ ఏడాది ఏప్రిల్ మే దాకా ఉంటుంది కాబట్టి ప్రతి శనివారం ఉపవాసం ఉండడం చాలా మంచిది. అలాగే శివుణ్ణి లేదంటే ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధించడం, శివుణ్ణి అష్టోత్తరం చదువుకోవడం, ఆంజనేయ స్వామి అష్టోత్తరం చదువుకోవడం, సోమవారం అయితే కనుక శివుడి గుడికి వెళ్ళి ఒక 40 ప్రదక్షిణాలు చేయడం, అభిషేకం లేదంటే అర్చన చేయించుకోవడం శివుడికి, అలాగే ఆంజనేయ స్వామి అయితే కనుక మంగళవారం శనివారం ఆ గుడికి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేసుకోవడం, అలాగే వడమాల సమర్పించడం, సింధూర పూజ చేయించడం, అలాగే తామలపాకులతోటి పూజ చేయించడం ఇవన్నీ చేస్తానక చాలా మంచిది. అలాగే వీలైతే ఒక శనివారం రోజు రక్తదానం కూడా చేశారనుకోండి, ఎలాంటి దోషాలన్నా కూడా తొలగిపోతాయి, మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. అంటే అనవసరంగా చిన్న చిన్న అనారోగ్యాలు రావడం, హాస్పిటల్కి వెళ్ళడం, ఈ చిన్న చిన్న పరిహారాలు కనుక పాటిస్తే అన్ని విధాలు మంచి చేయకూడదు. అంటే గురువు లాభస్థానంలోనే ఉన్నాడు కాబట్టి గృహ నిర్మాణాలు ఏమైనా చేపట్టడానికి అవకాశం? గృహ నిర్మాణం అంటే కనుక స్థలం కానీ లేదంటే ఇల్లు కొనడం కానీ లేదంటే ఇదే స్థలం కానీ ఇల్లు కానీ అమ్మితే మంచి రేటు కూడా వస్తుంది, అలా కూడా కొంతమంది ప్రయత్నిస్తుంటారు.
ఈ స్థలం ఉంది, ఇది రెండు మూడు స్థలాలు ఉన్నాయి, ఒక స్థలం అమ్ముదాం, దాంతో ఈ పని చేద్దాం అనుకుంటుంటారు. బట్ అది అమ్మితే కనుక ఇప్పుడు గురువు చాలా బాగున్నాడు కాబట్టి మంచి లాభాన్ని ఇస్తాడు, చాలా మంచి రేటు, మీరు అనుకున్న రేట్ కన్నా ఎక్కువ రేటే వస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, వాహనం, సంతానం, ఆరోగ్యం, ఐశ్వర్యం, వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి వాట్సాప్ మెసేజ్ చేసి గురుగారు అపాయింట్మెంట్ పొందవచ్చు. గురుగారు, కర్కాటక రాశి వారికి ఈ జూలై మాసం అంతా ఎలా ఉండబోతుంది, ఎలాంటి పరిహారాలని పాటించాలి అనే విషయం తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.